ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వెరీ ఇండెఫినెట్ అండి. లైఫ్ అనేది అసలు ఏమాత్రం నమ్మకం లేని ఒక బుద్ధిపరమైనటువంటి జీవితం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈగోస్కి యాటిట్యూడ్స్కి పోకుండా చాలా 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 అంటే క్షమాగుణం కలిగి ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. చాలా ఎగ్జాంపుల్స్ని మనం లైఫ్లో చూస్తూనే ఉంటాం, కానీ లైఫ్లో చూస్తూ వెళ్తూ ఉన్నా కానీ మనం ఎందుకో ఆ క్షణికమైనటువంటి ఆ ఈగోకి ఆ యాటిట్యూడ్కి లోనైపోతూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ముందు పలకరించలేదులే, మనం ఎందుకు పలకరించాలి? వాళ్ళు నవ్వలేదులే, మనం ఎందుకు నవ్వాలి? స్మైల్ చేద్దామండి, పోయేదేముంది? స్మైల్ చేస్తే పోయేదేమీ లేదు, తిరిగి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు స్మైల్ చేస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. అందుకని ఎప్పుడైనా సరే మనము ఎదుటి వాళ్ళు నవ్వారనుకోండి, నవ్వండి, లేకపోతే మనమే నవ్వి పలకరించాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారమే కాదనను, కానీ ముఖ్యంగా మనము అంటే విదేశీ సంస్కృతిలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. వాళ్ళు చాలా చక్కని బ్రాడ్ స్మైల్ చేస్తారనమాట. ఆ స్మైల్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకు పరిచయమా కాదా అనేది కూడా గమనించకుండా వెరీ బ్రాడ్ స్మైల్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంటే అది కొత్త ప్రదేశం అనో, లేకపోతే అమ్మో నాకు ఇక్కడ ఎవరూ తెలియదన్న ఒక భయం వెరుకు లాంటివో మనకు కలగవన్నమాట. కాబట్టి ఎవరైనా మనకి అంటే చూడండి, కొన్ని సంవత్సరాల తరబడి ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము, లేదు ఒకే ఏరియాలో ఉంటాము, కానీ చూడగానే వాళ్ళకి మనకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా మనల్ని చూసి అంటే పలకరింపుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వరు. ఆ నవ్వు మనకు ఎంతటి భరోసానిస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంతేకాదు, నాకు కూడా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, సరదాగా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మనం అంటే మా ఫ్రెండ్ లక్ష్మి అని ఉండేదన్నమాట. తను ఎక్కువగా చాలా వరకు పార్టీలు ఏవో సంథింగ్ అడిగి, నువ్వు ఈరోజు బయలుదేరి ఆఫీస్ నుంచి వచ్చేసేయి, నేను మన ఇద్దరం కలిసి మనం ఇక్కడ ఫలానా ఫంక్షన్కి వెళ్తున్నాం అనేది. మాకేమో ఆఫీస్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఒక సడన్గా జిఎం మీటింగ్స్ ఉంటుంది, లేకపోతే సంథింగ్ సంథింగ్ ఒక అంటే మనము చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటాయన్నమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ తను అలా ప్రోగ్రామ్ పెట్టేసరికి నేను కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేదాన్ని అనమాట. అప్పుడు ఏమైందంటే, ఒకసారి తను ఏదో సంథింగ్ శ్రీశైలం వెళ్ళాలో ఏదో అని ఒకసారి చెప్పింది, అది మిస్ అయ్యాను, అది ఒక ఎక్స్క్యూజ్. రెండోసారి ఇంకెక్కడికో వెళ్ళాలని చెప్పింది, అది మిస్ అయ్యాను, అది ఒక ఎక్స్క్యూజ్. మూడోసారి కూడా తను ఫారిన్ వెళ్ళిపోతూ, ఒక మంచి పార్టీ ఇస్తున్నాను హోటల్లో, నువ్వు మధ్యాహ్నం అట్లీస్ట్ లంచ్ టైంలో రమ్మంది, కానీ లంచ్ టైం అనేది 2 ఎగ్జాక్ట్గా మాకు 1 to 2 లేదంటే 1:30 to 2:30 కామన్ కదా, ఎవరికైనా కామన్ అది. నేను 1:30 to 2:30 యాక్చువల్గా వెళ్ళేసి వచ్చేద్దామని ప్లాన్లో ఉండగానే అప్పటికే మాకు జిఎం వచ్చేసారు, మాకు ఎమర్జెన్సీ మీటింగ్ ఏదో బ్రాడ్బ్యాండ్ మీద ఉంది అది ఇది అనేసారు. నేను ఇంకా తనకి ఫోన్ చేసి, లక్ష్మి నేను ఎలా రాలేకపోతున్నాను, దట్ ఈస్ 3rd excuse అనమాట. తను దాన్ని వేరు చేయలేకపోయింది. ఇంకా నువ్వు నాకు జన్మల మొహం చూపించొద్దు, నిన్ను పిలిచినందుకు నా చెప్పుతేనే కొట్టుకోవాలి, పాపం ఇలా అలా అలా ఇలా అనేసి నా మీద బాగా ఫైర్ అయిపోయింది. తన ఫైర్ ఇంజన్ అనేది నాకు తెలుసు కాబట్టి, సో సారీ లక్ష్మి, సారీ సారీ అని ఎంత చెప్పినా తను షీఈస్ నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్ అన్నమాట. సో అదే రోజు నేను ఎల్లుండి వెళ్ళిపోతుంటాను, ఈరోజు పార్టీ ఇచ్చింది, సో ఇంకో డే టైం ఉంది కాబట్టి ఆ డేలో వెళ్ళి, లక్ష్మి నేను ఆ ఫంక్షన్కి రాలేకపోయాను కాబట్టి నేను ఇప్పుడు వచ్చి నేను విష్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినట్టు కూడా చాలా జిడ్డుగా నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని సిచ్యుయేషన్లో, తన ఎంత మంచి ఫ్రెండ్ అంటే నాకు ఎప్పుడు ఏదో ఒక అద్భుతమైనటువంటి డిషెస్ అన్నమాట. ఇప్పుడు రొయ్యలు గోంగూర అని, అలాగే లేదంటే ఇంకేదో సంథింగ్ చింతచిగురు రొయ్యలని, ఇలాంటి కొన్ని మటన్ చింతచిగురు అని, ఇలాంటి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ స్పెషల్ ఇస్తాను. నాకు ఇష్టమని తను అది చేయించి ఉంచి నేను వస్తున్నానని తెలిసి, ఆ రోజు తనకి ఇష్టం లేకపో అంటే ఇష్టం లేకని కాదు, ఆ అలక ఇంకా తనకు తీరలేదు. వాళ్ళ పని మనిషి అమృత అని ఉంటే, అమ్ము తనకి ఇష్టం అని చేశాను పెట్టు, తనకి ఇష్టం అని ఇచ్చేసాను పెట్టు అని అంటే, నువ్వు పెడితేనే తింటా నేను, లేకపోతే నేను తిన్నా అని చెప్పేసి నేను మాట్లాడాను అనమాట. సో తను అది డైజెస్ట్ చేసుకోలేదు. ఇంకా నేను చాలాసేపు బ్రతిల్లాడి నా పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయి నేను ఇంక వచ్చేసాను. తర్వాత దాదాపు ఒక 2 ఇయర్స్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, తను మాత్రం అదే రిజిడ్నెస్, అదే గొడవలో అలాగే ఉండిపోయిందన్నమాట. సో ఆ తర్వాత ఒక ఫంక్షన్, ఒక పిఎస్ రాజన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో తన బర్త్డేని కండక్ట్ చేస్తుంటారు.
సూర్యనారాయణ దాస్ గారని. అక్కడికి తన్ని పిలిచారు, నన్ను పిలిచారు, మేమిద్దరం ఎదురుపడ్డాం అనమాట. తనతోటి నేను వెళ్ళి లక్ష్మి ఏంటి అసలు అలా ఒక్కసారి కూడా క్షమించే ఇది లేకపోతే ఎట్లాగో అని నేను కొంచెం బోల్డ్గా ముందుకెళ్ళాను నేను. కానీ తను మాత్రం ఇంకా అదే మైండ్లో ఉంది ఉండి నేను కూడా చాలాసార్లే క్షమించేసానులే అదిలే ఇదిలే అని ఇచ్చింది. అరే అనుకున్నాను సరే నేనే ఇన్సల్ట్ అయ్యాను, ఓకే అయినా సరే అని చెప్పేసి వచ్చేసాను. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది. అంటే చూడండి, 2.5 ఇయర్స్ ఇది క్యారీ అయింది. నెక్స్ట్ ఇయర్ తను కనిపించింది, కనిపించి తను నవ్వబోయింది. కానీ నేను కొంచెం ఈ ఊరికే యాటిట్యూడ్కి పోయినట్టు నా ఫీలింగ్. ఈసారి మాత్రం తను పలకరించినా నేను పలకరించకూడదు అనే ఒక కాన్సెప్ట్లోనే అనుకుని వెళ్ళాను. అంటే ఎన్నిసార్లు పలకరించినా పలకరించలేదు, నేను పలకరించకూడదు అన్న కాన్సెప్ట్లో వెళ్ళాను. ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యురీ ఇట్ వాజ్ హ్యాపెండ్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ తను శ్రీశైలం వెళ్ళి అక్కడ ఏదో వేర్ల మందు లాంటిది తెచ్చుకుని షుగర్ కోసమని అది ఎర్లీ మార్నింగ్ తీసుకుని చనిపోయింది. అంటే నేను పలకరించలేని గిల్టీ ఇది ఇంకా నాకు ఉందన్నమాట. అంటే చూడండి, ఒక చిన్న ఈగో యాటిట్యూడ్, అప్పుడు మాట్లాడించుంటే తను మాట్లాడేదేమో, తను నేను వెళ్లకుండా ఆపగలిగేదాన్నేమో, తను నన్ను కూడా ఏమో 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 ఇట్లా. అందుకని ఏ క్షణము శాశ్వతం కాదనమాట. కాబట్టి నాకు ఇప్పటికీ కూడా అది ఒక పిన్నింగ్ అనమాట. అంటే ఒక చేదు అనుభవం అంటారు చూసారా, అలా. అంటే ఆ రోజు తను కనిపించిన నేను అంజాన్ కొట్టాను, ముందు నేను 4-5 సార్లు పలకరించినా తను పలకలేదు అనేది పక్కన పెడితే నేను అంజాన్ కొట్టాను అరే అని ఒక ఫీలింగ్ అనమాట. కాబట్టి కొన్ని ఈగోస్, కొన్ని యాటిట్యూడ్స్ పక్కన పెడితే, అంటే విలువైన మనుషుల్ని మనం పోగొట్టుకున్నప్పుడు చేదు జ్ఞాపకాలు కాకుండా తీయటి జ్ఞాపకాలే మనకి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే, ఎవరినైనా సరే, మనం యాటిట్యూడ్కి ఈగోకి పోకుండా ముందుగానే మనం పలకరిద్దాం. అలాగే ఎవరైనా కనిపిస్తే పలకరింపుగా నవ్వుదాం, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం. ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి? నేను చెప్పిన విషయం మీకు నచ్చితే హ్యాపీ, లేకపోయినా హ్యాపీ. సో బీ చీర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.